వద్దునే నీకెందుకులే మా పళ్ళు, అవి అక్కడ పడేసి లోపలకొళ్ళు. పర్వాలేదు లేదునా, ఇందులో తప్పే ఉంది. తప్పే ఉంది అని నిలదీసి అడిగితే నేనేం చెప్పను? నిన్న పొద్దున్నే నీ మొహం చూశాక ఆ పక్కింటి ఆయన కాలు జారిపడ్డాయట. వాళ్ళ ఆవిడ ఒకటే తిట్టిపోసింది. పొద్దునే లేచి ఎవరైనా కాస్త మంచి మొహం చూడాలనుకుంటారు పాప. ఏమే నీళ్ళు, వెళ్ళి కాస్త కాఫీ పని చూడమ్మా. వెళ్ళు. అదేమిటి రోజు ఎంచగ్గానో దుర్గమ్మ గారు దుర్గమ్మ గారు అని నా పేరు పెట్టి పిలిచేదానివి, ఈ రోజు ఏమిటి లలితమ్మో లలితమ్మో అంటా గావుకేకలు, దుర్గమ్మ లలితమ్మ అయిపోయింది ఏమిటి? అది ఎట్టా అవుతుందమ్మా, దుర్గమ్మ దుర్గమ్మే లలితమ్మ లలితమ్మే. నా జాకెట్ నా లాగు నా చొక్క ఎక్కడ? ఇదిగో బాబు, తమ సీరలు రెండు రాసుకోండి. ఒరే చెంప అక్కడ పెట్టరా. రా బాబు, ఇదిగో మీ అమ్మగారివి ఆరు సీరలు, ఇదిగో ఉన్నాయి, ఇవి నీ షర్ట్లు నిక్కర్లు, జాగ్రత్తగా పట్టుకెళ్ళు. అమ్మో అమ్మో అమ్మో, ఇన్ని బట్టలే, మొగుడుతో కాపురం చేసే నేనే ఒంటి మీద బట్ట రాటి మీద బట్టతో అఘోరిస్తున్నాను. మొగుడు లేని ఇవిడి గారికి అమ్మా రేవుకు ఆరు చీరలే. ఇట ఈ స్త్రీలకి ముస్త్రీలకి ఆయన గారి సంపాదన అంతా తగలేస్తే నేను నా బిడ్డలు అడుక్కు తినాల్సిందే. చిచ్చి మీ బట్టలే అనుకున్నాను, మీ మనసు కూడా నీరకాయ పట్టి మురికెత్తిపోయింది. ఒక్కసారి మీ ఆయన గారు ఉడకేసి ఇస్త్రీ చేస్తే నా స్వామి రంగా. ఏమిటి గుడుగుతున్నావు? అబ్బే ఏం లేదమ్మా. ఆయన మీరు కూడా ఏందమ్మా, దేవుడు ఏదో చిన్న సూపు చూడబట్టి ఆవిడ మీ ఇంటికి వచ్చింది గాని నిన్నటిదాకా ఆవిడ లక్షణంగా బ్రతికిన మనిషేగా. అంటావు అంటావు, మధ్యలో నీ సమయం పోయింది, బట్టలు ఎక్కువేస్తే డబ్బు బాగా గుంజొచ్చని నీ ఆలోచన. ఆవిడ గారి బట్టలకి మీరేం డబ్బు ఇవ్వక్కర్లేదులేండి, పుట్టాడు కష్టంలో ఉంది, ఆవిడికి పాటి సాయం చేస్తే పుణ్యమైనా దక్కుద్ది. ఆహా అంత పుణ్యం కావాలంటే నీ కొంపకి తీసుకెళ్లి నెత్తిని పెట్టుకు పూజించు ఈ సంతని. ఆవిడ రావాలే గాని ఆ మాత్రం అన్నం పెట్టలేకపో. మా కొంపలు ఇరుక్కు కావచ్చు కాని మా మనసులు ఇరుక్కు. మనసులు గుండెలు కోసి పెడితే సంతోషపడే ఘటాలు కావు, ముక్కుద్దులా మేపినా మనుషులు పీక్కు తినే రకాలు ఇవి. అమ్మా అమ్మా అన్నం పెట్టవా? వచ్చి భుంచిద్దు గాని పద బడిగితేమవుతుంది. ఏమ్మా పిల్లాడికి అన్నం పెట్టకుండానే స్కూల్కి పంపుతున్నావు? మాటంటేనే మూతి విరుపులు అయితే చాలా కష్టం. ఈ పూటైతే మానిపించావు, మధ్యాహ్నం తప్పుతుందా, సాయంకాలం తప్పుతుందా, రాత్రికి తప్పుతుందా? ఈ ఒక్క పూట ఆదా చేస్తే మాకేం మిగిలేదు లేదు. శుభ్రంగా కూర్చోపెట్టి వెళ్ళవయ్యా వెళ్ళు. అది కాదు దనా, నిన్న పొద్దున అన్నం తిని కక్కున్నాడు అందుకని. పడ్డం లేదంటే ఇడ్లీలు బొడ్లీలు చేస్తాననుకుంటున్నావేమో. మూడు రోజులు అన్నమైనా కుండలో వేస్తే ఎగబడి తింటారు నా బిడ్డలు. వీడు అలవాటు చేసుకుంటాడు లేదనా. ఇక్కడ గొడిగే నీకు వర్షం వస్తుందేమోనని. సరే సరేలే ఎక్కడైనా పెట్టు. రామ రామ ఇక్కడ కాదు అక్కడ. తలసిక్క పనులు చూడలేదు. సర్లే బిడ్డ పూర్తిగా తడిసిపోయాడు, ఏమనుకోకమ్మా. చాలే అయితే రేపటి నుంచి నీళ్లు కూడా పోయను. ఒరే ఇదంతా నా కోసం అట్లా, నీకోసం కాదు, ఏ చేసినా భక్తితో చెయ్యాలయ్యా. అయితే ప్రసాదానికి వెళ్ళినా వెళ్ళు.
ఓం రాజాది రాజాయ ప్రసహ్య సాహినే ఏ నమో వయం వై ఈ శ్రవణాయ కుర్మహే సమే కామాం కామ కామాయ మహ్యం కామేశ్వరో వై ఈ శ్రవణో దదాతు. ఇంకా నైవేద్యం కాలేదురా. శ్రవణో దదాతు. చూస్తున్నాలండి, మీరు తినకుండా అంతా బాబుకే తినిపిస్తున్నారు. తీసుకోండి. నాకు లేదనా? నేను మళ్ళా అడిగితే ఇస్తారు. ఈ గుడి మాకు బాగా తెలుసు. నేను మా నానమ్మ రోజు వచ్చి ఇదంతా కడిగి ముగ్గులేస్తాంగా. తీసుకోండి తీసుకోండి. తీసుకోమ్మా. అసలు దేవుడు గర్భగుడిలో ఉంటే వీడు ఊరేగింపుకు వెళ్లే ఉత్సవ విగ్రహం లాంటి వాడు. పుణ్యమే రాజమ్మా. ఆ అమ్మాయి ఎవరో తెలుసుగా, మన చలపతి చెల్లెలు లలిత. అలాగా? నేను గుర్తుపట్టలేదు. నిన్ను గుర్తుపట్టలేకపోయానమ్మా. ఏమనుకోకు. ఏమిటో, మనిషికి ఒక చింత పెడతాడా దేవుడు? గంగిగోవులాంటి మీ అన్నయ్యకి ఆ మహాతల్లి మీ వదిన ఎలా దొరికిందో. వస్తానండి. పదమ్మా. చూడమ్మా, ఇంత చిన్నతనంలోనే నీకు వచ్చిన కష్టం సామాన్యమైంది ఏం కాదు. ఇలాంటప్పుడే మనసు చిక్కబట్టుకోవాలి. నేను ఎన్ని ఇద్దరు దెబ్బలు తిన్నానంటావు. కళ్ళ ముందే కాపురం చేస్తున్న కూతురు పోయింది, కొడుకు కోడలు పోయారు. చిన్నతనంలో జరిగిన ప్రమాదంలో మెదడుకి దెబ్బ తగిలి నా మనవడు ఇలా అయిపోయాడు. ఇవన్నీ తట్టుకుంటూ మందులు మాకులు తింటూ ఇంకా బ్రతికుండాలనుకుంటున్నానంటే ఎందుకంటావు? నా మీద ఆధారపడ్డవాడి కోసం, నా మనవడి కోసం. భగవంతుడా, వాడి బుద్ధి పెంచకపోతే పోయే, ఏ కల్మషం ఎరగని ఆ పసితనాన్ని అలాగే ఉంచు. చెప్పింది చేసే పట్టుదల దీక్ష అవైనా ఇచ్చావు అంతే చాలు అని రోజుకొక్కసారి ఆ దేవుడికి గుర్తు చేయటానికి ఈ కట్టిని ఇలా ఉంచాను. అమ్మా, ఊరికెళ్ళొద్దు. జాదస్తం అనుకోకపోతే ఒక్క మాట చెప్తాను తల్లి, నువ్వు కూడా ఒక మంచి రోజు చూసుకుని ఈ గుడి ప్రాంగణం తుడుచు, మెట్లు కడిగు, ఇంత సేవ చేసుకో. అంత మాత్రాన బాధలు తీరిపోతాయని కాదమ్మా. ఆ భగవంతుడి అనుగ్రహం ఉంటే ఈ కష్టాల సముద్రంలో పడి కొట్టుకుపోకుండా కనీసం మోకాటి లోతునైనా సాగిపోగలమని. ఆ లలితమ్మ ప్రసాదాలు పెట్టి పిల్లాడిని స్కూలుకు పంపుతోందంటే ఆ వదిలి గారు ఎంత అమానుషంగా ప్రవర్తిస్తుందో ఆలోచించు. అగో, నీ ఇష్టం వచ్చినప్పుడు అలా రావడానికి పోవడానికి ఇదేమన్నా ఇదనుకున్నావా? టీ గుంజీలు. ఏదో పొరపాటు అయిపోయింది, రేపటి నుంచి వాటి టైంకి వచ్చేసా. రేపటి సంగతి రేపు చూద్దామమ్మా. ఈ క్లాస్ అయ్యేదాకా గుంజీలు తీవేద్దామా అని, అప్పుడు కానీ రోగం కుదరదు. ఒరేవరే, ఏమిట్రా ఇది? మీరు క్లాస్ అయ్యేదాకా తీ గుంజీలు తీయండి. వాడికి నాకు సామ్యం ఏమిట్రా? వాడు తప్పు చేశాడు, తీయద్దు. మీరు తప్పు చేశారు. నేనేం చేశాను? వాడు ఎందుకు ఆలస్యంగా వచ్చాడో తెలుసుకోకుండా తీ గుంజలు తీయమనడం తప్పు కదా. రే, ఎందుకు ఆలస్యమైంది? నువ్వు తీయొద్దు. ఏమ్మా, ఎందుకు ఆలస్యమైంది? వాళ్ళ వద్దిన బాగా చూసుకోకపోతే గుడికి నిజమే కదా, గుడికి తీసుకెళ్లి ప్రసాదం పెట్టి తీసుకొస్తోంది పాపం. అన్ని మెట్లు ఎక్కి దిగాలంటే ఆలస్యం అవుదా? అవుతుంది. ఆ సంగతి చెప్పొచ్చు కదమ్మా. అంతే, ఆపు ఆపు. మాస్టారు, రేపటి నుంచి గుడిలో ప్రసాదం అయిన తర్వాత వీడు వస్తుండగా చూసి బెల్లు కొట్టండి. అట్టాగే లేరా, వెళ్ళు వెళ్ళు. నీ పేరేమిట్రా? బాలసుబ్రహ్మణ్యం. బాలసుబ్రహ్మణ్యం. తెలిసిందిలేండి, మీ పేరు లలిత, నా పేరు చెప్పనా? వీర వెంకట సత్య శివ సుందర రామయ్య. మీ పేరులో మూడు అక్షరాలే లలిత. నా పేరులో ముగ్గురు ఉన్నారు. వీర వెంకట సత్య అన్నవరం స్వామి, శివ నేను, సుందరరామయ్య మా తాతయ్య.
మరి మీ పేర్లో ఎవరున్నారు? ప్రస్తుతానికి నేను, మా బాబీ. ఇలా సహాయం చేస్తే పుణ్యం, కానీ మొగాళ్ళు మాత్రమే చేయాలి. నానమ్మ పాడేది ఏమిటి చెప్పండి? శివుడవో మాధవుడవో ఎవరని నిర్ణయించేదిరా? మిమ్మల్ని ఎవరని నిర్ణయించేదిరా? మీకు సంగీతం బాగా వచ్చనుకుంటానే. మీకు తెలిసిన చోట రెండు మూడు సంగీతం పాఠాలు ఇప్పించకూడదు. పాఠానికి 100 రూపాయలు ఇచ్చినా నా బ్రతుకు గడిచిపోతుంది.